కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ అలుపెరగకుండా శ్రమించి ఆహారాన్ని అందించారు రైతన్నలు అటువంటి అన్నదాతలు ఏవైనా సమస్యలొస్తే కోర్టుల చుట్టూ తిరిగే సమయం శక్తి లేక ఇబ్బందులు పడుతున్నారు దేశంలోని తొలిసారిగా కర్షకులకు ఉచిత న్యాయ సలహాలు సూచనలు ఇచ్చేందుకు జనగామ జిల్లా బొమ్మెరలో సాగు న్యాయ సలహా కేంద్రం ప్రారంభమైంది ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు శ్రమే మిగులుతోంది తప్ప కష్టపడిన దానికి ఫలితం దక్కట్లేదు భూ సమస్యలు గట్టు పంచాయతీలు నీటి వివాదాలు నకిలీ విత్తన పురుగు మందులు ఇలా నిత్యం ఎన్నో సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు మార్కెట్లో దళారులు భూ కబ్జాదారుల చేతిలో మరెంతో మంది మోసపోతున్నారు వ్యవసాయానికి సంబంధించి ఎన్నో చట్టాలున్నా వాటిపై రైతులకు అవగాహన ఉండట్లేదు రైతు చట్టాలపై కర్షకులకు అవగాహన కల్పిస్తూ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేసేందుకు తొలిసారిగా సాగు న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు చేశారు పలానా మాకు ధరణితో ప్రాబ్లం ఉన్నది లేదా పహానీలో పర పేరు సరిగా లేదు లేదు మాకు లేదు లేదు మాకు పక్క రైతుతో ప్రాబ్లం ఉన్నది లేదా విత్తనంతో ప్రాబ్లం ఉన్నది లేదా ఎరువుతో ప్రాబ్లం ఉన్నది ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నది అనిపించినప్పుడు ఆ రైతు ఎక్కడ పోవాలి ప్రతిదానికి అనేది అంటే మళ్ళీ తహసీల్దార్ ద్వారా ఆఫీసు ఉంటుంది ఆఫీస్ ఎక్కడ పోదు రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటాయి కానీ రెవెన్యూ ఆఫీసర్స్ పోతే ఎట్టా పని చేయించుకోవాలి ఎవరిని కలవాలి ఎక్కడ ఎటువంటి అభ్యర్థులు అప్లికేషన్ ఎవరికి పెట్టుకుంటే జల్దీ పని అవుతుంది అని చెప్పి సలహా కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సాగు న్యాయ సలహా కేంద్రాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సమక్షంలో సుప్రీం న్యాయమూర్తి రామ రామసుబ్రహ్మణ్యన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు జిల్లా న్యాయ సేవల విభాగం నల్సార్ యూనివర్సిటీ లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ విభాగాలు ఈ సలహా కేంద్రానికి అండగా ఉంటూ సహాయం అందిస్తాయి బమ్మెరలోని కేంద్ర మొత్తం పనితీరు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని న్యాయ సలహా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు మాకొక సైన్యం ఉందన్నట్టు భూమి సమస్యల మీద చెప్పగలిగి కాస్త అనుభవం ఉండి చేయగలిగే విద్యార్థులు మాకొక ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళు మా విద్యార్థులు కాదు పది పన్నెండు చదువుకున్న గ్రామస్తులే వాళ్ళని అట్లా ట్రైన్ చేసినాం ఇప్పుడు వాళ్ళని ఉపయోగించుకొని మనం ఇంకా దేశం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళకి ఇంకా చేరువ కావాలి దురదృష్టం ఏంటంటే భారతదేశంలో డెబ్బై శాతం జనాభా ఇంకా వ్యవసాయం మీద ఆధారపడుతున్నా గానీ చట్టానికి సంబంధించిన సమాచారం అందించే వాళ్ళు గానీ వ్యవసాయ చట్టాల మీద రిసెర్చ్ చేసే వాళ్ళు కానీ వ్యవసాయ సమస్యలు వచ్చినప్పుడు రైతులకు అండగా నిలబడే వ్యవస్థ లేదు అలాంటి ఒక భారీ వ్యవస్థని రూపొందించాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఈ రోజున ఈ గ్రామంలో ఈ క్లినిక్ రావడానికి కారణమైంది రైతులకు న్యాయ సహాయం అందించేందుకు సాగు న్యాయ సలహా కేంద్రం ఏర్పాటును స్థానికులు హర్షించారు ఈ కేంద్రం ద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతాయని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు